రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తుర్కయాంచల్ మున్సిపాలిటీలో పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేని అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ పనుల్లో అభివృద్ధి సాధించిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంజాపూర్ గ్రామానికి నేను ఎన్నికల ప్రచారంగా వచ్చినటువంటి సందర్భంలో నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మహిళా తల్లులందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరూ ఉన్నారు. తండోపతండాలుగా నా ఎన్నికల ప్రచారానికి రావడం జరుగుతూ ఉంది ప్రజలు. ఎందుకంటే గత 6.5 సంవత్సరాల నుంచి వాళ్లకు మంచినీళ్ళ వ్యవస్థ కానీ, సదుపాయాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్స్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి ప్రజలు ఒక మంచి స్పందనతోటి, ఒక మంచి ఆలోచనతోటి, కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార భాగంలో రావడం జరిగింది. వాళ్ళు ఆమోదం తెలియజేస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. 100% సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా చేస్తామని చెప్పి ఇంకా హామీలు ఇస్తూ ఉన్నాం. అది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఏవైతే చేస్తామని చెప్పడమో, కేసీఆర్ గారు 15వ తారీఖు నాడు ఇచ్చిన మేనిఫెస్టో విషయంలో ప్రజలు కూడా చాలా ఆమోదంగా మా ఇంటికి మాకు న్యాయం జరుగుతుంది, అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తా అంటున్నాడు. కాబట్టి కేసీఆర్ నమ్మి మేము తప్పకుండా ఓటు వేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు.